హాయ్, అందరికీ నమస్కారం. మా చిన్న లోకానికి స్వాగతం. ఈరోజు నేను పెసరట్టు చేశానండి. ఇదే పెసరట్టు, ఎంత పెద్దగా పలచగా చేశానో చూడండి. మీకు కూడా అలానే చేయాలనిపిస్తే నా వీడియో చూడండి. నేను తీసుకున్న పెసర్లకు గాను ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 అల్లం ముక్కలు, 1 ఎల్లిపాయ పొట్టు తీసింది, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 2 లవంగాలు, రుచికి తగ్గంత ఉప్పు. నేను తీసుకున్న పప్పు, 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. చూసారా, 1 గ్లాసు నానబెట్టాను. సగం పెసర్లు సగం పప్పు కలిపి నానబెట్టాను. రాత్రి నానబెట్టాను, మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నా. నైట్ నానబెట్టుకుంటే మంచి నానతాయండి. వీటిని ఈ మిక్సీ జార్లో పచ్చిమిర్చి గిట్ల వేసాను కదా, దాంట్లో 1 హాఫ్ ఇవి నేను నానబెట్టిన పెసర్లు, పెసరపప్పు అందులో వేస్తున్నాను. వేసి ఫస్ట్ వాటర్ పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే లోపల పచ్చిమిర్చి గిట్ల వేసాం కదా, అవి కొంచెం మెత్తగా దంగడం కోసమని. చూసారా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ పెడదాం. చూసారా, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. మిగతా వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. అంటే ఒకటే గ్లాసు కానీ నానితే ఉబ్బుతాయి కదా, అందుకోసమే చాలా కనిపిస్తున్నాయి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ జార్ మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా ఎంత మెత్తగా అయిందో, దాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి గంటితో కలుపుకుందాం. ఎందుకంటే అంత పచ్చిమిర్చి కారం అవన్నీ కలవాలి కదా, కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా పోసుకోవాలి. లేదంటే మీ ఇష్టం, అది మనం దోశకు ఎలా అయితే తీసుకుంటామో అలానే తీసుకోవాలి. స్టవ్ పైన నాన్ స్టిక్ పెట్టాను, దోశ నాన్ స్టిక్, దానిపైనే పెసరట్టు కూడా చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా స్మూత్గా ఎంత పెద్దగా వస్తున్నదో చూడండి. కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా మీరు కూడా ఇలానే చేయండి, తప్పకుండా వస్తుంది. పెసరట్టు అంటే చాలా హెల్దీ ఫుడ్ కదా, మనం ఇంట్లో తిన్నది ఇంకా బాగుంటుంది బయటికన్నా. దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో వేయలే కదా, నాన్ స్టిక్ మీద ఆయిల్ వేస్తే అట్టు రాదు, అట్టు వేసిన తర్వాతనే ఆయిల్ వేయాలన్నట్టు. అట్లయితే మంచి గాలుద్ది. చూసారా ఇంత గోల్డ్ కలర్ వచ్చేసింది. దీన్ని మళ్ళీ రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. ఒక 1 మినిట్ అట్లా ఉంచిన తర్వాత తీద్దాము. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక్కటి తింటే సరిపోద్దండి. వావ్, పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే చట్నీలో తినవచ్చు, చట్నీ లేకుండా కూడా తినవచ్చు, ఎందుకంటే దీంట్లోనే అన్నీ వేసాం కాబట్టి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిస్ అవ్వకుండా చూడండి.